మీ పేరండి? నా పేరు షేక్ అల్మాస్. షేక్ అల్మాస్. అల్మాస్. ఏంటి అసలు మొత్తం ఇక్కడ చికెన్ తో తయారు చేసినటువంటి అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ? ఏంటి అసలు ఏమేం ఉంటాయి ఇక్కడ మీ దగ్గర, ఏమేమి అమ్ముతున్నారు మీరు ఇక్కడ? మన దగ్గర కబాబ్ ఐటమ్స్ స్పెషల్ అండి. మన దగ్గర ఇవన్నీ చికెన్ కబాబ్ ఐటమ్స్. ఇవన్నీ చికెన్ కబాబ్స్ లో మన దగ్గర వింగ్స్ కబాబ్ ఉన్నాయి, బోన్లెస్ కబాబ్స్ ఉన్నాయి, బోన్ కబాబ్స్ ఉన్నాయి, ఇంకా బోన్లెస్ స్టిక్స్ ఉన్నాయి. అది బోన్లెస్ స్టిక్స్ వెరైటీ మన దగ్గర బాగుంటాయి టేస్ట్. అన్ని ఇంకా మన దగ్గర ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ వితౌట్ ఆయిల్లెస్ అనమాట. ఇవన్నీ అంటే వితౌట్ ఆయిల్లెస్ తయారు చేస్తారు వాటిని? అవును, వితౌట్ లో మామూలు బొగ్గుల మీద, బొగ్గుల మీద కాల్చిస్తాం దీన్ని. ఓకే, ఆయిల్ కాకుండా బొగ్గుల మీద నీట్గా కాల్చేసి ఇస్తాం. కబాబ్స్ అంటారు దీన్ని మామూలుగా. ఇంకా మన దగ్గర ఆయిల్ ఫ్రై వచ్చేసి మన దగ్గర జాయింట్స్ ఉంటాయి, లెగ్ పీసులు, ఫుల్ లెగ్లు, ఫుల్ లెగ్ పీసులు ఉన్నాయి, హాఫ్ లెగ్ పీసులు ఉన్నాయి. ఇంకా బోన్లెస్ కాజు పకోడీ మన దగ్గర స్పెషల్ అది. ఏం చదివారండి మీరు? నాది ఐటీఐ అయిపోయింది. ఐటీఐ కంప్లీట్ అయిపోయి డైలీ సాయంత్రం పూటనా ఓన్లీ? లేదు, ఆ మార్నింగ్ నుంచే ఇంకా దీన్ని ఇదే అది కంప్లీట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, 2-3 ఇయర్స్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకుంటాను దీని మీద. ఓకే, ఎలా ఉంది బిజినెస్? పర్లేదండి, బాగానే ఉంది మొత్తం. బాగానే ఉందా? అయితే ఎగ్జాంపుల్గా సాయంత్రం అయ్యేసరికి అందరూ నాన్ వెజ్ తినాలని అనుకుంటా ఉంటారు ఎక్కువగా. అంటే వాళ్ళ కోసం మీ దగ్గర స్పెసిఫిక్గా తయారు చేసిన, అంటే మామూలుగా అందరూ తినాలనుకునేటటువంటి వంటకం ఏది ఉంది చికెన్తో? మన దగ్గర పకోడీ ఉంటుందండి, కాజు పకోడీ. కాజు పకోడీ బోన్లెస్లోనే జీడిపప్పు వేసి కాజు వేసి ఇస్తాము. ఓకే, అది స్పెషల్గా ఉంటుంది అది కూడా. ఇంకా కబాబ్స్లో అయితే స్టిక్స్ 20 రూపీసే ఇవి, 20 రూపీస్ స్టిక్స్ మన దగ్గర. తక్కువలో బోన్లెస్లో మంచి చికెన్ ఉంటుంది. ఓకే, తక్కువలో తినాలనుకున్నా మంచి టేస్టీగా ఉండే కబాబ్స్లో బోన్లెస్ స్టిక్స్ అంటారు దీన్ని. ప్రస్తుతం మాంస ప్రియులకు అందుబాటులో ఎన్నో పలు రకాలైనటువంటి వంటకాలను ఇక్కడ తయారు చేయడం జరుగుతుందని, ప్రధానంగా తమ వద్ద జీడిపప్పు చికెన్ పకోడీ ఎంతో ప్రజలందరి చేత మన్ననలు పొందుతుందని సదరు చికెన్ కబాబ్ నిర్వాహకుడు తెలిపారు.